నమస్కార్ ఫ్రెండ్స్, వెల్నెస్ సీక్రెట్స్ గ్రూప్ లో చేరినటువంటి కొత్త మెంబర్స్ కి వెల్కమ్. తర్వాత మనం ఇప్పుడు దీనిలో మూడు స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, ప్రస్తుతం మన హెల్త్ స్కోర్ ఎంత ఉంది? హెల్త్ స్కోర్ అంటే కొన్ని పారామీటర్స్ అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఆ తర్వాత మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని ఒక 3 4 నెలల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. అది ఇప్పుడు స్టడీ చేద్దాం ఎలా ఉంటుందండి. ఈ ICMR రీసెంట్ గా సర్వే చేశారు, దాని ప్రకారం ఏంటంటే ఈ బాగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న బ్యాచ్ 81% కి ఉందనమాట. 36% కి వచ్చి బ్లడ్ ప్రెషర్ ఉందంట, బెల్లీ ఫ్యాట్ పొట్ట వచ్చి 39%, కి ఓవర్ వెయిట్ 28%, ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ ముందు ముందు వచ్చేది 15%, 11% డయాబెటీస్. అంటే చాలా మంది హెల్త్ ప్రాబ్లంలో ఉన్నారనమాట. ఇప్పుడు చూడండి, ఒక ఇట్లా మీది ఓన్ బిల్డింగ్ ఒక 3 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకోండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీ ఇంటి పక్కన ఏదో డ్యామ్ ఉంది, డ్యామ్ లో నుండి నీళ్లు లీక్ అవుతుంది స్లోగా. ఫస్ట్ నీళ్ళు ఎక్కడ వస్తాయి? గ్రౌండ్ ఫ్లోర్ కి వస్తాయి. అంతేగాని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ రావు, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి అది ఫుల్ మునిగాక సెకండ్ సెకండ్ మునిగాక థర్డ్ వెళ్తుంది. ఇప్పుడు అట్లాగే మన హెల్త్ స్కోర్ ఏది ముందు ఏది వెనక అనేది దాని గురించి మనం ఇవాళ ఆలోచిద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫాస్టింగ్ ఇన్సులిన్, ఇది వచ్చేసి ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి అబవ్ 7, ఎవరికైతే ఎవరికో 7 ఉంటుందో వాళ్ళకి డెఫినెట్ గా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఏమేమి ప్రాబ్లంలు వస్తాయో చూద్దాం. ఎవరికైతే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ వచ్చేది ఏంది, పొట్ట రావటం. ఆ తర్వాత ఏమొస్తుంది, ఓవర్ వెయిట్ అవుతారు. ఇంకా ఆ తర్వాత ఏమొస్తుంది, లిపిడ్ ప్రొఫైల్ అండ్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది, బీపీ, అంటే కొంచెం ముందు వెనక. కాకపోతే ఈ సీక్వెన్స్ ఇది అనమాట. ఇప్పుడు ఎట్లాగంటే, ఇప్పుడు చెన్నై నుండి మేము ఎవరన్నా విజయవాడ వెళ్ళాలనుకోండి, చెన్నై తర్వాత వచ్చేది నెల్లూరు వస్తుంది, నెల్లూరు తర్వాత ఒంగోలు వస్తుంది, ఒంగోలు తర్వాత విజయవాడ వస్తుంది. అలాగనే ఫస్ట్ జనాలకి పెరిగేది ఏంటంటే ఫాస్టింగ్ ఇన్సులిన్. అది ఎందుకు పెరుగుతుంది? మన హ్యాబిట్స్ వల్ల. ఏంటి మన హ్యాబిట్స్? రోజులో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటాం. అది కాకుండా ఒక 2 టైం స్నాక్స్ తింటాం, కాఫీ టీ తాగుతాం, తర్వాత నీళ్ళు అయితే తాగం, మంచిగా నీళ్లు తాగం, తర్వాత 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాం, ఎక్సర్సైజ్ చేయం, తర్వాత స్ట్రెస్ లో ఉంటాం, తర్వాత రాత్రి 7 గంటలు నిద్రపోరు. వీటన్నిటి కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మనందరం ఏమనుకుంటాం అంటే కాఫీ టీ తాగితే ఏం ప్రాబ్లం లేదు అనుకుంటాం, కానీ కాఫీ టీ కూడా భోజనం కిందే వస్తుంది. రోజులో మనం ఒక 7 సార్లు 5 6 సార్లు 7 సార్లు తినటం వలన, కాఫీ టీ తాగడం వలన ఒక 5 10 ఏళ్ల కల్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాగానే ఫస్ట్ బెల్లీ ఫ్యాట్, తర్వాత ఓవర్ వెయిట్, తర్వాత కొలెస్ట్రాల్ అంతా బ్లడ్ ప్రెషర్, తర్వాత ఏమవుద్ది ఇది చూడండి. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఫాస్టింగ్ ఇన్సులిన్, రెండులో ఏంటి బెల్లీ ఫ్యాట్, అన్ని తర్వాత మొదలవుతున్నాడు, ఫస్ట్ లో ఏముండదు. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ కి వచ్చారంటే హెచ్బిఏ వచ్చి 3 మంత్స్ షుగర్ యావరేజ్ ఎక్కువ ఉండదు. ఆ తర్వాత ఫాస్టింగ్ షుగర్, ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటారు, ఫాస్టింగ్ షుగర్ చేసుకొని బిలో 100 110 ఉంటే నాకేం షుగర్ లేదు అనుకుంటారు. కానీ 110 అంటే ఏంటి, మీరు ఆల్రెడీ థర్డ్ ఫ్లోర్ లో చూస్తున్నారు. ఇప్పుడు వరదలు వచ్చినాయంటే ముందు గ్రౌండ్ ఫ్లోర్ ముగిందా నార్మల్ ఉందా చూసుకుంటాం. అలానే ఫాస్టింగ్ షుగర్ చూసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు, దానివల్ల మనకి మంచి ఇన్ఫర్మేషన్ రాదనమాట. తర్వాత క్రియాటిన్, మనం ఎప్పుడైతే కిడ్నీస్ ఎలా ఉన్నాయి ఫంక్షన్ చూస్తానికి క్రియాటిన్ టెస్ట్ చేస్తారు. కానీ కామెడీ ఏంటంటే, ఈవెన్ 500 రూపాయలు టెస్ట్ చేసినా క్రియాటిన్ ముందు చేస్తారు, కానీ ఫాస్టింగ్ ఇన్సులిన్ అసలు చేయరు, HbA1c చేయరు. దీనివల్ల ఏమర్థం అవుతుంది మనకి, మనకి రావాల్సిన ప్రాబ్లం ఎప్పుడో రావాల్సింది, 10 ఏళ్ల తర్వాత రావాల్సింది, ఇప్పుడు చెక్ చేస్తే ఉండదు ఆ ప్రాబ్లం. మనం ఇప్పుడు చెక్ చేస్తే బయటపడే ప్రాబ్లం ఏంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. అది చేయరు. చాలా మంది నాతో అంటుంటారు, వాళ్ళు చూస్తానికి 80 కిలోలు ఓవర్ వెయిట్, 20 కిలోలు 30 కిలోలు ఓవర్ వెయిట్ ఉంటారు. అడిగితే నాకేం లేదు సార్, డయాబెటీస్ లేదు, డయాబెటీస్ షుగర్ లేదు, బీపీ లేదు అంటారు. షుగర్ బీపీ ఎట్లా, ఫాస్టింగ్ షుగర్ వల్ల కాదు, ఓవర్ వెయిట్ ఉన్నారంటేనే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. ఇవాళ కాకపోతే రేపు షుగర్ వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి 10 పారామీటర్లు చాలా ఇంపార్టెంట్. ఏంటివి, రోజులో మనం ఏం మెడిసిన్స్ లేకుండా లైఫ్ ఉండాలా, వెయిట్ వేస్ట్ సైజ్ వచ్చేసి మన హైట్ తగ్గట్టు ఉండాలా, 5 ఫీట్ 6 ఇంచెస్ ఉన్న వాళ్ళు ఎంత ఉండాలి, 60 to 65 kg వెయిట్ ఉండాలన్నమాట. వేస్ట్ సైజ్ ఎంత ఉంది, హాఫ్ ఆఫ్ హైట్ ఇంచెస్ అనమాట, అంటే ఒక 66 ఇంచులు, 5 ఫీట్ 6 ఇంచెస్ అంటే 33 ఇంచెస్ ప్యాంట్ సైజ్ ఉండాలన్నమాట. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, 90/60 నుండి 120/80 రెండు లోపల ఉండాలి. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఈ రేంజ్ వచ్చేసి ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారు, 3 to 25 అంటారు. కానీ 3 to 25 లార్జ్ రేంజ్ అనమాట, 3 to 6 ఉంటేనే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్టే చేయరు, టెస్ట్ చేసినా దాని రేంజ్ ఎక్కువ ఇవ్వటం వల్ల మనందరం కన్ఫ్యూజన్ లో ఉంటాం.
ఫాస్టింగ్ గ్లూకోజ్ 70 to 99, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక క్యాలిక్యులేషన్, ఇది బ్లడ్ టెస్ట్ ఏం కాదు. దాన్ని ఎలా చేయాలి, ఫాస్టింగ్ గ్లూకోజ్ మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ ఇన్సులిన్ డివైడ్ బై 405. ఆ వాల్యూ బిలో 1.5 ఉంటే, ఫైవ్ ఉంటే ఇన్సులిన్ సెన్సిటివ్ ఉన్నట్టు, అబోవ్ 1.5 ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఎవరైతే అబోవ్ 1.5 ఉంటారో వాళ్ళకి డెఫినెట్ గా ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, పీసీఓడి ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి అనమాట. తర్వాత హెచ్బిఏ1సి 3 మంత్స్ యావరేజ్ బిలో 5.6 ఉంటే హెల్దీగా ఉన్నట్టు, నాన్ డయాబెటిక్. అబోవ్ 5.7 to 6.4 ఉంటే ప్రీ డయాబెటిక్ అనమాట. అబోవ్ 6.5 ఉంటే డయాబెటిక్. తర్వాత లిపిడ్ ప్రొఫైల్, ఇదే చెప్పాం కదా లిపిడిమియా అని. 81% ప్రాబ్లం ఉంది. ఎందుకు, ఫస్ట్ వచ్చి అదే ప్రాబ్లం. ఎప్పుడైతే ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుందో వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ సరిగ్గా ఉండదు. ట్రైగ్లిసరైడ్స్ బిలో 100 ఉండాలా, హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ అబోవ్ 60 ఉండాలా. ఇక్కడ కూడా ల్యాబ్ ఉంది బిలో 150 ఉంటే చాలు అంటది. అలానే హెచ్డిఎల్ అబోవ్ 40 అంటే, కానీ ఈ రేంజ్ ఉంటే మంచిది. డి విటమిన్ లెవెల్ ల్యాబ్లో ఏం చెప్తారు, 30 to 100 ఉంటే మంచిది అంటారు. అది కూడా లార్జ్ రేంజ్ అనమాట. కానీ 50 to 100 ఉంటే మంచిది. అలానే బి12 కూడా, అది 500 to 900 ఉంటే మంచిది అనమాట. ఈ 10 పారామీటర్లు చాలా ఇంపార్టెంట్. ఈ 10 పారామీటర్ చూడండి, ఇంపార్టెంట్ 3 పారామీటర్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్లు చేయరు మనం, ఒక 3000 4000 ప్యాకేజ్ చేసినా కూడా అందులో ఇన్సులిన్ టెస్ట్ ఉండదు. చాలా సార్లు డి విటమిన్ బి12 కూడా ఉండదు అనమాట. కానీ మనకు అవసరం లేని టెస్ట్లు, ఎప్పుడో బాగా సీరియస్ ప్రాబ్లం వచ్చిన టెస్ట్లు ఇప్పుడే చేస్తారు. ఇప్పుడు చేయాల్సిన టెస్ట్లు చేయరు. ఇప్పుడు చేయాల్సిన టెస్ట్లు ఏంటి, మెయిన్ ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ గ్లూకోజ్, హెచ్బిఓసి. ఈ 3 కంపల్సరీగా చేసుకోవాలి. 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ 3 టెస్టులు చేసుకుంటే మనకి నెక్స్ట్ 10 15 ఏళ్లలో వచ్చే ప్రాబ్లం ఇవాళ మనకు అనుకోవచ్చు. ఒక అతను 53 ఇయర్ ఓల్డ్ మేల్, 5 ఫీట్ 10 ఇంచెస్ ఉన్నాడు. జనవరిలో నాతో కాంటాక్ట్ లో ఉన్నాడు. చూడండి ఆయన పారామీటర్ ఎలా ఉన్నాయో. ఆయన ఒక ఆల్మోస్ట్ 30-40 కేజీ ఓవర్ వెయిట్ ఉన్నాడు. బీపీకి టాబ్లెట్ వేసుకున్నాడు. ఇన్సులిన్ వచ్చి చాలా హై ఉంది. ఇన్సులిన్ రేస్ చూడండి, బిలో 1.5 ఉండాల్సిన ఆయనకి 9.25 ఉంది. అంటే ఆల్మోస్ట్ 3 to 4 times హై ఉంది అనమాట. హెచ్బిఏ1సి 5.9 అంటే ప్రీ డయాబెటీస్. ఆయనకు తెలియదు ఇంతకుముందు ప్రీ డయాబెటీస్ అని. టెస్ట్ చేసుకుంటే కానీ ఆయనకి బయటపడాలి. డి విటమిన్ మళ్ళీ తక్కువ, 9.3 ఉంది. ఈ అవుట్ ఆఫ్ 10 పారామీటర్లు ఆయన ఓకే 2 ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఒక 4 నెలలు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ నేర్చుకొని ఆయన ఫాలో అయ్యాడు అనమాట. దానిలో ఫాలో అవడం వల్ల చూడండి ఎలా బెనిఫిట్, 20% స్కోర్ నుండి 60% జంప్ అయ్యాడు. 17 కిలోలు వెయిట్ తగ్గాడు ఆయన, 16-17 కిలోలు. నడుము వచ్చి ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ తగ్గాడు. తర్వాత చూడండి ఇన్సులిన్ కూడా తగ్గింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూడండి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. దానివల్లనే తను వెయిట్ తగ్గడం కానీ, తర్వాత వేస్ట్ సైజ్ తగ్గడం కానీ జరిగింది. ప్రీ డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అయ్యాడు. 5.4% అంటే నాన్ డయాబెటిక్, అంతకుముందు ప్రీ డయాబెటిక్. డి విటమిన్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి, 9.354. అంతకుముందు తను వాకింగ్ వచ్చేవాడు, ఇప్పుడు చెప్తున్నాడు సార్ 10 కిలోమీటర్స్ ఈజీగా సైకిల్ మీద వెళ్ళగలుగుతున్నాను అని అనమాట. జనవరి 2023లో 112.6 కేజీస్, జూన్లో 96 కేజీస్ అనమాట. వీళ్ళందరూ కొంతమంది మా గ్రూప్ లో చేరి లాస్ట్ 8-9 ఇయర్స్ నుండి ఇంప్రూవ్ అయిన వాళ్ళు అనమాట. నా పేరు గంగేశ్వరరావు, నేను డాక్టర్ నేమ్ కాదు. నాకు ఒకప్పుడు ఈ డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, తర్వాత కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉండేవి. తర్వాత 4 నెలలు డాక్టర్ మంచన్ గారి లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నాను. తర్వాత 9 ఏళ్ళ నుండి లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి అందరికి ఫ్రీగా గైడ్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు నా హెల్త్ స్కోర్ 80% ఉంది. కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెల్నెస్ సీక్రెట్స్ గ్రూప్ లో చేరొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో చార్జెస్ అనమాట. ఇక్కడ ఏమి సప్లిమెంట్స్ అమ్మడం కానీ ఏమి, నో కమర్షియల్ యాక్టివిటీ. మా ఆబ్జెక్ట్ అంతా ఏంటంటే నాలెడ్జ్ మీకు షేర్ చేయడం అనమాట. నా మొబైల్ నెంబర్ 9840852996. ఎవరికైనా ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మంచిగా కరెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, తర్వాత డిసిప్లిన్ ఫాలో అవ్వాలన్నమాట. లాట్ ఆఫ్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీకు వినండి. యూ మస్ట్ ఇన్వెస్ట్ టైం చేయాలి, తర్వాత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, డిసిప్లిన్ ఉండాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.